బాలు ప్రసాద్ గారు జనార్దన్ రెడ్డి గారు పర్టికులర్ అవినీతి మీద నేను కోర్టులో కేసేసాను తప్ప వేరే విషయంలో కాదు, నేను ప్రాజెక్ట్ అడ్డుకునేటువంటి కాదు, బట్ నా మీద అటువంటి ప్రచారం చేస్తున్నారని మాట చెప్తున్నారు. మనం నిద్రపోయే వాళ్ళని లేపొచ్చు, ఓకే, నిద్రపోతున్నట్టుగా నటిస్తున్నటువంటి వాళ్ళని లేపమని లేవనేటువంటి చెప్తారో, వీళ్ళంతా ఈ జనార్దన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో మంత్రులుగా చేసి ఎన్నో అవినీతి ఆరోపణలు ఎదుర్కొని రకరకాలుగా ఎదుర్కొన్నటువంటి వాళ్ళు రకరకాల ఇదైన ఈ రోజు మాట్లాడేటువంటి పరిస్థితి ఉన్నది. ఏ బియ్యం బియ్యం సంగతి ఏందో కథ ఏందో మొత్తం తెలుసు, అన్ని తెలుసు, కానీ అన్ని తెలుసు, కానీ ఈ రోజు వీళ్ళు ఇటువంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వాళ్ళు ఈ రోజు అవినీతి ఆరోపణ చేస్తారు, అవినీతి ఆరోపణ చేస్తారు. నేను అనేది ఏంటంటే గతంలో గతంలో బియ్యం బియ్యం ఆరోపణలు బియ్యం బియ్యం సంగతి ఏందనేది అందరికి తెలుసు. జనార్దన్ రెడ్డి గారు మీరు సీనియర్ నాయకులు జీవితం లేదా సీనియర్ నాయకులు మీరు దయచేసి అటువంటి వ్యాఖ్యలు చేయొద్దు. ఒక మీరు అన్నట్టు అవినీతి ఆరోపణ ఎక్కడన్నా అవినీతి చేసినట్టు నిరూపించమని చెప్పండి, నిరూపించకపోతే ప్రజలకు క్షమాపణ చెప్పమని చెప్పి నేను కోరుతున్నాను. నేను మీరు అవినీతి చేసిండ్రు అనలేదు, ఆరోపణలు ఎదుర్కొన్నారు అన్నా. ఆరోపణలు ఎదుర్కొన్నారు అని చెప్పినా కానీ మీరు అన్ని చేసినా చెప్పలేదు. మీకు కొద్దిగా వయసు ఎక్కువ బీపీ ఎక్కువ, మీ ప్రభుత్వం ఏం చేస్తుంది ఆరోపణలు ఎదుర్కొంటే ఆరోపణలు లేదా పర్టికులర్ గా మాట మాట్లాడారు, బట్ ఆయన కూడా అటువంటి వ్యాఖ్య వాడకుండా ఉండాల్సింది. బట్ అవినీతి గురించి మీరు ఆరోపణ చేశారు కాబట్టి దాని మీద ప్రభుత్వం ఉంది కదా, ఎంక్వైరీ చేయించుకోవాలని చెప్తాను. ఓకే 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 సింగిల్ అంటే అడ్మిటెడ్.